గౌరవనీయులు, జనసేన అధినేత, గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, గౌరవ శాసనమండలి సభ్యులు అందరికీ కూడా నా నమస్కారాలు. మొత్తం ఎన్డీఏ మెంబర్స్కి అందరికీ మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందనలు, నమస్కారాలు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినప్పుడు నాకు గత చరిత్ర జ్ఞాపకం వస్తూ ఉంది. 100 రోజుల గురుపు ఈరోజు ఒక్కసారి చూస్తే ఆ రోజుల్లో ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే, నన్ను అరెస్ట్ చేసిన రోజున పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావాలంటే ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు. ఎంత పట్టుదల ఉంటుందంటే, ఫ్లైట్ మీరు క్యాన్సిల్ చేస్తే నేను పోలేనా అని చెప్పి నేరుగా బై రోడ్డు వచ్చాడు. రోడ్లో వస్తే నందిగామలో మొత్తం రోడ్డు అంతా బ్లాక్ చేసి పక్కన తిరిగినా రానియకుండా చేస్తే రోడ్డు మీదనే పడుకొని ధర్నా చేశాడు. మామూలుగా సినిమా వాళ్ళు ఇవన్నీ చేయరు. సినిమా వాళ్ళు ఏదైనా చేస్తే షూటింగ్లు చేస్తారు తప్ప నిజ జీవితంలో చేయరు. అలాంటి నిజ జీవితంలో పోరాట యోధుడిగా నిలబడ్డటువంటి మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు. నేను ఈరోజు కూడా చూస్తున్నాను, రాజకీయాల్లో ఒక ఆశయం కోసం వచ్చాడు. 2014 నాకు బాగా జ్ఞాపకం. తెలుగుదేశం బీజేపీ పొత్తు పెట్టుకున్నాం. పొత్తు పెట్టుకున్న సందర్భంలో పోటీ చేయకుండా ఎన్డీఏ గెలవాలి, ఇప్పుడు నేను పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది కాబట్టి చీలకూడదని నిర్ణయం తీసుకుని ఆ రోజు పోటీ చేయకుండా అందరి అభ్యర్థుల కోసం పనిచేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. నేను ఎప్పుడూ మరిచిపోలేనది. నేను జైల్లో ఉన్నాను, జైలుకు వచ్చాడు. వచ్చినప్పుడు మాట్లాడాడు, చూశారు, అన్నీ ఆలోచించిన తర్వాత బయటెళ్ళి కష్టకాలంలో ఉన్నప్పుడు ఏమాత్రం కూడా ఆలోచించకుండా జనసేన, తెలుగుదేశం పార్టీ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అప్పటికి వాస్తవంగా ఆలోచిస్తే బీజేపీతో పొత్తులో ఉన్నారు. మళ్ళా అక్కడ ఒక మాట చెప్పాడు, నేను బీజేపీతో పొత్తుంది, వ్యతిరేక ఓటు చేయడానికి వీలు లేదు, కాబట్టి పొత్తు మాత్రం తెలుగుదేశంతో ఉంటుంది, బీజేపీని కూడా ఒప్పించి అలయన్స్ లేక తెస్తామని చెప్పిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. క్రోనలాజికల్ గా మనం చూస్తే ఒకటి తర్వాత ఒకటి మేమిద్దరం చూశాం, ఒకే ఆలోచన చేశాం, ప్రజలు గెలవాలి, రాష్ట్రాన్ని మళ్లీ పునర్నిర్మాణం చేయాలి, ఒకే ఆబ్జెక్టివ్. సీట్ల విషయంలో కానీ మీటింగ్ల విషయంలో కానీ ఎక్కడ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ లేకుండా పనిచేశాం. నేను ఈ సందర్భంగా బీజేపీ పార్టీని పురంధేశ్వరి గారు కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, ఎందుకంటే వారు కూడా ఈ అలయన్స్ రావడానికి ప్రధానంగా కృషి చేశారు. వేరే వాళ్ళు పార్టీ అధ్యక్షులుగా ఉంటే ఏమయ్యేదో నాకు తెలియదు, కానీ వారు కూడా ఏ విధంగా వర్కౌట్ చేయాలో వర్కౌట్ చేశారు. కేంద్ర నాయకత్వం కూడా ఈ విషయంలో మీరు గుర్తుపెట్టుకోవాలి,
నేను పవన్ కళ్యాణ్ గారు ఒక అగ్రిమెంట్కి వచ్చాం. మేము ఇక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాం, పెట్టి ఎవరెవరు ఎన్ని సీట్లు పోటీ చేస్తాం చెప్పేశాం. కేంద్రం ఒకసారి మాట్లాడాలంటే కేంద్ర నాయకత్వం బీజేపీ, నేను ఆయన ఇద్దరం ఢిల్లీకి వెళ్ళాం. పోయినప్పుడు వాడు మాట్లాడినప్పుడు ఒకే మాట చెప్పారు, అందరం కలిసి పోటీ చేస్తే బాగుంటుంది, అందరం కలిసి చేద్దామని అమిత్ షా గారు నడ్డా గారు ప్రపోజల్స్ పెట్టినప్పుడు మేమిద్దరం కూడా ఒకే అభిప్రాయానికి వచ్చాం, ముగ్గురు కలిస్తే ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవచ్చు కాబట్టి ముగ్గురం కలిసి పోటీ చేయాలని ఒక్క మాట కూడా అబ్జెక్షన్ చేయకుండా నిర్ణయం అక్కడే చెప్పామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చాలామంది అన్నారు నష్టం వస్తుందేమన్నారు, కాదు లాభం వస్తుందని చెప్పాం. ఆ రోజు మా ఇద్దరి క్యాలిక్యులేషన్ ఏంటంటే ఇద్దరం కలిసి కేంద్రంలో బీజేపీ కూడా ఉంటే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆలోచించాం. అదే ఈరోజు జరిగింది. మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే 100 రోజులు నరేంద్ర మోడీ గారు 3వ సారి ప్రధానమంత్రిగా 100 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇక్కడ ఎన్డీఏ మనందరం కూడా 100 రోజుల పరిపాలన మనం పూర్తి చేసుకున్నాం. కేంద్రం ఈరోజు కానీ సహకరించకపోయి ఉంటే, కేంద్రం కానీ మనం అనుకున్న ప్రభుత్వం లేకపోతే వెంటిలేటర్ పై నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడుకోవడం చాలా కష్టమయ్యేది. నేను బయట ఉన్నప్పుడు చాలా విషయాలు క్రిటిసైజ్ చేశాను, కానీ గవర్నమెంట్లోకి వచ్చి చూస్తే, ఇప్పటికి కూడా ఈరోజు క్యాబినెట్లు చూస్తే క్యాబినెట్ మినిస్టర్స్కి ఆశ్చర్యం వేస్తూ ఉంది, ఇన్ని అవకతవకలు చేయగలిగారని. వరదలు వచ్చాయి, 2,000 కోట్ల రూపాయలు రిలీఫ్లో డబ్బులున్నాయని చెప్పెట్టారు. నేను కూడా అనుకున్న 2,000 కోట్లు ఉందేమో అని, అంటే ఇంత అనుభవం ఉంటే నాకే అర్థం కాలేదు. చూస్తే 7,000 కోట్ల రూపాయలు 6,000 సంవత్సరంలో ఖర్చు పెట్టేసి ఖర్చు పెట్టిన డబ్బులకు అకౌంట్ చూపించలేకపోయారు. అంటే అక్కడ డబ్బులు లేదు, ఎక్కడా డబ్బులు లేదు అది వేరే విషయం. కేంద్రం ఇచ్చిన డబ్బులన్నీ డైవర్ట్ చేసేశారు, ఏ అకౌంట్లో డబ్బులు లేదు, జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, చాలా సమస్యలు వచ్చాయి. అయితే చాకచక్యంగా 1 బై 1 చేసుకుంటూ వచ్చాం. ఈ సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, ఈరోజు మనం గెలిచాం, గెలిపించారు ప్రజలు, చాలా యాస్పిరేషన్స్ పెట్టుకున్నారు, మామూలు కాదు. ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చూశాను, మొట్టమొదటిసారిగా 93% స్ట్రైకింగ్ రేట్, 58% ఓటు వేసిన సందర్భం ఎక్కడా జరగలేదు. తెలుగుదేశం పార్టీలో వేవ్స్ చూశాను మేము, 94లో ఉద్ధృతమైన వేవ్ అది, అప్పుడు కూడా ఇంత మెజారిటీ రాలా. ఆ తర్వాత 83 కానీ 84 కానీ 99 కానీ ఎప్పుడు కూడా రానటువంటి విజయం వచ్చిందంటే, ఎన్నికల సమయంలో మీరందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, 3 పార్టీలు అనుసరించిన విధానం, అభ్యర్థుల ఎంపిక మొదలుకుని ఎన్నికల క్యాంపెయిన్ దగ్గర నుంచి ఏ చిన్న పొరపాటు జరగకుండా ముందుకెళ్లాము.